ఏంటిటా కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే టాపిక్ ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో విజయ సాయి రెడ్డి తనని తన బంధువుల్ని విడిపించుకోవడానికి లేదా తప్పించడానికి పెద్ద ఎత్తున డబ్బుతో లావాదేవీలు జరుపుతూ బీజేపీ అగ్రనేతల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఢిల్లీలో గుసగుసలు వినపడుతూ ఉన్నాయి. మరి ఇది నిజమో కాదో కన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా రాకపోయినప్పటికి కూడా ఢిల్లీలో ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల ద్వారా లీక్ అయినటువంటి విశ్వసనీయ సమాచారం అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి అల్లుడి అన్నయ్య అయినటువంటి శరత్ చంద్రారెడ్డి, అరవిందో ఫార్మాలో డైరెక్టర్ కూడా అయినటువంటి వ్యక్తి అడ్డంగా ఇరుక్కుపోయి అరెస్ట్ కూడా అయ్యి ఈడీ కస్టడీలో ఉన్నారు. మరి విజయసాయిరెడ్డి అల్లుడి అన్నయ్య అయినప్పటికి కూడా ఆయన భార్యకి ఒక ప్రైవేటు విమానాల సంస్థ ఉంది. దానిలో అనేక మంది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రకరకాల ప్రదేశాలకు వెళ్ళారు. అందులో పెద్ద ఎత్తున డబ్బు సూట్ కేసులు వెళ్ళాయి అన్నటువంటి ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆమెను కూడా విచారించి మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి లేఖ రాసి ఎప్పుడెప్పుడు ఆ విమానాలు బేగంపేట నుంచి, గన్నవరం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఆ లిస్టు తెప్పించుకొని విచారిస్తూ ఉంటే ఆ విమానాల్లో విజయసాయిరెడ్డి ఎక్కువగా ప్రయాణించినట్టుగా లిస్టు వచ్చింది. దాంతో విజయసాయిరెడ్డి కూడా ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంపాదించిన అక్రమ డబ్బుని మరి శరత్ చంద్రారెడ్డి భార్య సంబంధించినటువంటి విమానాల ద్వారా రకరకాల ప్రదేశాలకు తరలించారు అన్నటువంటి ఆరోపణ ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు. దీంతో ఇది మొత్తం విజయసాయిరెడ్డి కుటుంబానికే చుట్టుకునే పరిస్థితి రావడంతో విజయసాయిరెడ్డి నేరుగా రంగంలో దిగి ప్రధానమంత్రి కార్యాలయంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది కంప్లీట్గా విజయసాయిరెడ్డికి మూసివేశారు అక్కడ. దాంతో బీజేపీ అగ్రనేతలు ఎవరో ఒకరిని పట్టుకుందామని ప్రయత్నిస్తూ ఉంటే ఇతనికి ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వటలేదు. ఎందుకంటే కలిస్తే ఏమడుగుతాడో తెలుసు, అందుకని అతను అడగబోయేది గ్రహించి ఎవరూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వటలేదట. మరి ఇక అధికారుల్ని భారీ ఎత్తున డబ్బుతో కొట్టేస్తానని చెప్పి మరి లావాదేవీలు జరపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి అధికారులు ఎవరు ఇంతవరకు మరి ఆయనకి దొరికినట్టు లేదు, ఆయన డబ్బుకు లొంగినట్టు లేదు. మొత్తానికి సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో దాదాపు 80 నుంచి 100 కోట్ల వరకు తెర వెనుక వ్యవహారం జరిపి బెయిల్ రద్దు కాకుండా చూసినటువంటి పరిస్థితి విజయసాయిరెడ్డిది. డబ్బు లావాదేవీలు విదేశాల్లో కూడా జరిపొచ్చాడు దీనికి సంబంధించి. మరి అలాంటప్పుడు దీనికి మాత్రం ఎందుకు ప్రయత్నించడు అని అనుకున్నప్పటికీ అసలు ముఖ్యంగా గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం వచ్చింది. ఆయనే నేరుగా ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది. ఆ అల్లుడు అన్నయ్య నాకేం సంబంధం, నాకేం సంబంధం లేదు, మా అల్లుడికి సంబంధం లేదు, నా కూతురికి సంబంధం లేదని చెప్పుకొస్తూ ఉన్నాడు ఇప్పటిదాకా. కానీ అందులో విజయసాయిరెడ్డి అల్లుడికి కూడా ఆ ఆస్తులలో వాటాలు ఉన్నాయి అని చెప్పే విషయం అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి శరత్ చంద్రారెడ్డికి రాజకీయంగా పనికొచ్చే వెనక గోడలాంటి వాడని అందరికీ తెలుసు. మరి ఇలాంటప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో అసలు దాదాపుగా ఆంధ్రప్రదేశే ప్రధాన పాత్ర వహించింది అనేది కూడా ఈడీ బయటకు తీస్తూ ఉంది. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచే మద్యం వెళ్ళింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బినామీ డిస్టిలరీస్ నుంచి వెళ్ళింది అని చెప్పి. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి సక్సెస్ఫుల్గా మరి తన డబ్బు సూట్ కేసులతో అధికారులను బాధేస్తాడా, అట్టాగే మరి ఎవరైనా బీజేపీ మంత్రులను పట్టుకోగలడా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉంది. అయితే ఇక్కడ
విజయసాయి రెడ్డికి సాయం చేసి ఎవరైనా బీజేపీ అగ్రనేతలు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోని అధికారులు కానీ విజయసాయి రెడ్డి డబ్బులకి లొంగితే విజయసాయి రెడ్డికి సాయం చేసినట్టయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒడ్డున పడిపోతారు. అసలు ఈ స్కామ్ బయటికి తీసిన కారణమే ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టాలని, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని. ఇక్కడ కవితకి లెక్కర్ స్కామ్లో సంబంధం ఉందని చెప్పి ఆరోపణలతో కవితని విచారిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ మీద పెద్ద బ్రహ్మాస్త్రం వేశారు బీజేపీ వాళ్ళు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియానే ఈ లెక్కర్ స్కాము సంబంధించినటువంటి మరి అనుమతులు ఇచ్చాడు అనేటటువంటి విషయంతో ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఒక బ్రహ్మాస్త్రం వేశారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇందులో బీజేపీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనం ఉంది గనక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి చోటకి పోటీ చేయడానికి వస్తుంది. ప్రస్తుతం గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వచ్చేసింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ గుజరాత్లో అధికారంలో రాలేకపోయినప్పటికీ కూడా ఓట్లు చీలిస్తే ఎవరికి నష్టం కలుగుతుందో అన్న ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఊడిందేం లేదు. కొన్ని భారతీయ జనతా పార్టీకే ఇప్పుడు ఈ తలనొప్పి ఆమ్ ఆద్మీ పార్టీతో. అందుకనే కేజ్రీవాల్ని కట్టడి చేయడానికి, ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించినటువంటి ఆయుధమే ఢిల్లీ లిక్కర్ స్కామ్. మరి అలాంటప్పుడు విజయసాయి రెడ్డిని తప్పిస్తేనో, అతని కుటుంబ సభ్యులను తప్పిస్తేనో, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఫ్రీబీస్ అయిపోతారు కదా. ఇంకా అలాంటప్పుడు ఎలా సాయం దొరుకుతుంది విజయసాయి రెడ్డికి అనేది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చనే. అయితే విజయసాయి రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడు. ఇప్పుడు ప్రస్తుతం మనకు వినిపించేవి ఆరోపణలు అయినప్పటికీ కూడా ఒకవేళ నిజమైతే విజయసాయి రెడ్డి అంత తేలిగ్గా వదలడు. 10 కోట్ల లొంగని వాడు 20 కోట్ల లొంగడా, 20 కోట్ల లొంగని వాడు 30 కోట్ల లొంగడా, 50 కోట్ల లొంగడా, కొనండ్రా అని సినిమాల్లో విలన్ చెప్పే డైలాగుల లాంటి వాడు విజయసాయి రెడ్డి. ఎంతైనా బస్తీ మీ సవాల్, జాక్పాట్, బంపర్ ఆఫర్ అని చెప్పి తిరిగేటటువంటి వ్యక్తి, మెల్లగా చాప కింద నీరులాగా వ్యవహారం చేయగలడు. మరి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఏ అధికారైనా ఓ 50 కోట్లు ఇస్తానంటే ఆశపడ్డా? ఎక్కడో చోట దాన్ని వ్యవహారాన్ని డైల్యూట్ చేయడా అనేది విజయసాయి రెడ్డి ఆశ. మరి చూద్దాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి కుటుంబం బయటపడుతుందా పడదా? ఇదే ఈరోజు కొండబద్దలు.